ప్రపంచ అవయవదాన వారోత్సవాల్లో భాగంగా విశాఖలోని కెమికల్ ఇంజనీరింగ్ కాలేజీలో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. పాత రోజుల్లో ఉండే మూఢనమ్మకాలను వదిలి అందరూ మానవతా విలువలతో అవయవదానానికి ముందుకు రావాలని కళాశాల యాజమాన్యం పిలుపునిచ్చింది. మట్టిలో కలిసిపోతే కలిసి వచ్చేదేమీ లేదని, అదే మన శరీర భాగాలను 18 మందిలో 18 రకాలుగా పునర్జీవనం కల్పించడం మహాభాగ్యమని తెలిపారు. ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాది బత్తుల శాంతకుమారితో పాటు మరికొంతమంది అక్కడికక్కడే అవయవ శరీర దానాల కోసం అంగీకార పత్రాలను సమర్పించారు. నాకు ఈ అవకాశం ఇచ్చినప్పుడు ఇది చాలా మంచి విషయం అండి. ఈవెన్ మాకు ఈ కరోనా చిన్న చిన్న నిబంధనలు ఉండడం వల్ల ఆలోచనము రాబోయే రోజున కోట్ల పరమే కాదు అరవిపూడే కానీ చాలా చోట వృద్ధిత్వం చేయాలని ఆసక్తిగా ఉంది. ఇది ఏ విషయం అంటే మన పుస్తకాల ద్వారా మీటింగ్ ద్వారా ఇచ్చేటట్టు మన శరీరం ఒకటి విజ్ఞాన గ్రంథంగా ఉపయోగపడుతుంది, డాక్టర్స్కి ఉపయోగపడుతుంది అంటే ఈవేళ కరోనా అని మనం బాధపడుతున్నాం. కానీ ఇందులో చాలామంది చాలా రకాల అపోహలు ఉన్నాయి. ఇలాంటి అపోహలు అవగాహనలు ఏమి ఇవన్నీ పోయి భవిష్యత్తులో మంచి వైద్యం అందించాలంటే ఇంకా మన బాడీస్ మీద పరిశోధన జరగాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది. కాబట్టి వాటికి మన బాడీ అన్నది ఒక విజ్ఞాన గ్రంథంగా ఇవ్వడం చాలా 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 పుణ్య కార్యాల వల్ల చాలా ఉత్తమమైన మార్గంగా నేను అనుకుంటున్నాను. అలాగే మీ అందరూ భావించి భవిష్యత్తులో మీరు అందరూ బాడీలో సరి మరికొంతమంది ఇన్స్పైర్ చేసి అవకాశాలు కలిగిస్తారని కోరుకుంటున్నాను. ముందుగా ప్రజలందరికీ అవయవదాన శరీరదాన వారోత్సవాల భాగంలో అవయవదాతలైన ఎందరో మానవతావాదులకు శుభాకాంక్షలు, ధన్యవాదాలు, ఆశీస్సులు. ముఖ్యంగా శరీర అవయవదానం అనేది పాత మూఢాచారాల ప్రకారం ఇంకా కొన్ని చోట్ల తప్పుగానే భావించబడుతుంది. కానీ మనం చనిపోయిన తర్వాత కూడా మన అవయవాలు, మన శరీరం ఒక విజ్ఞాన గ్రంథంగా కాబోయే డాక్టర్లకు ఉపయోగపడడం అనేది ఎంతో సంతోషకరమైన విషయం. మనిషిగా పుట్టి మనం ఎంతోమందికి అన్నదానము, వస్త్రదానము, పుస్తకదానము ఎన్నో చేస్తుంటాం. కానీ వాటన్నిటికీ ఎంతో విలువైనది మన అవయవాలు, మన శరీరం మట్టిలో కలిసిపోకుండా ఎంతోమందికి పునర్జన్మ ప్రసాదిస్తూ ఒక కళ్ళు కానీ, కిడ్నీ కానీ, లివర్ కానీ, హార్ట్ కానీ కాదేది దానానికి అనర్హం అన్నట్లుగా ప్రతి ఒక్కటి కూడా మన మరణానంతరం 10 మందికి అది ఉపయోగపడడం, దానివల్ల మనం 10 మందికి ఉపయోగపడటమే కాకుండా దానివల్ల మనం మరణించి కూడా జీవించిన భాగ్యం కలుగుతుంది. ఎందుకంటే మన ఆత్మ, మన విడిభాగాలు, మన శరీరం 10 మందికి ఉపయోగపడడంలో ఉన్న ఆత్మ సంతృప్తి ఎంతో అంతో ఇంతో కాదు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ అవేర్నెస్లో విన్న విధంగా అవయవదానానికి, శరీరదానానికి మన సంయుద్ధులవుతారని ఆశిస్తున్నాం. ఈ వారోత్సవాల్లో భాగంగా ఇంజనీరింగ్ కెమికల్ కాలేజీలో వారోత్సవాల్లో భాగంగా ఒక ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. దానికి శ్రీ సావిత్రిబాయి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ముఖ్య చైర్మన్ గూడూరు సీతామహాలక్ష్మి గారి అధ్యక్షతన ఆ కాలేజీ ప్రిన్సిపల్ రావు గారి ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం జరిగింది. ప్రతి ఒక్కరూ పాల్గొని వారి తాలూకు విలువైన సూచనలు ఇవ్వడమే కాకుండా స్పాట్లో వారి అవయవ శరీర దానాన అంగీకార పత్రాలు ఇవ్వడం జరిగింది. కనుక ప్రజలందరూ ఈ అవగాహన గుర్తించి వారి ప్రాంతాల్లో ఈ అవేర్నెస్ క్యాంపులు నిర్వహించడమే కాకుండా మీరు కూడా ఈ అవయవ శరీర దాన ఉద్యమంలో పార్టిసిపేట్ చేసి మహోన్నత కార్యక్రమానికి మమేకమవుతారని కోరి ప్రార్థిస్తూ ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.